జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మంచి భరోసా ఇస్తున్నారు నాయకులు. మేమున్నాము అంటూ అండగా నిలుస్తున్నారు మంత్రులు ఎమ్మెల్యేలు వైసీపీ శ్రేణులు. తిరుపతి ఉప ఎన్నికల విషయంలో తాజాగా సీనియర్ నేతలతో మంత్రులతో చర్చలు జరిపారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి ఉప ఎన్నిక స్థానానికి సంబంధించి ఏ అభ్యర్థిని బరిలోకి దింపినా సరే గెలుపించి తీరతాము అంటే ఒక హామీ ఇచ్చారంట. ఎందుకంటే ప్రస్తుతం ముగ్గురు పేర్లు ఇక్కడ సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నిక అనేది చాలా ప్రతిష్టాత్మకం వైఎస్ఆర్సీపీకి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు. ప్రస్తుతం ఇప్పుడు ఈ ఏడాదిన్నర పాలనకి రెఫరెండంగా ఈ ఎన్నికలు తీసుకున్నా సరే గెలుపు అనేది చాలా కీలకంగా మారుతుంది వైఎస్ఆర్సీపీకి. ఏమాత్రం పరిస్థితులు అటో ఇటో అయినా సరే కోలుకోవడం చాలా కష్టం. ఒక అతిపెద్ద షాక్ తగిలినట్టే అవుతుంది వైఎస్ఆర్సీపీకి. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థానం చేజారిపోకూడదు. ఖచ్చితంగా సిట్టింగ్ స్థానం కాబట్టి వైసీపీ సిట్టింగ్ స్థానం కాబట్టి గెలుపు అనేది చాలా కీలకం. అయితే ఇక్కడ ప్రధానంగా ఎవరిని బరిలోకి దింపినా సరే ఎట్టి పరిస్థితుల్లో గెలిపించి తీరతామనే ఒక హామీ అయితే ఇచ్చారంట మంత్రులందరూ కలిసి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికే ప్రస్తుతం అక్కడ ఇద్దరు ఎంపీలు ముగ్గురు మంత్రులు పనిచేస్తున్నారు. మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా అక్కడ పరిస్థితుల మీద పూర్తి అవగాహన పెంచుకున్నారు. ఎక్కడ వేవ్ ఎలా ఉంది, ఎక్కడ లోపాలు ఉన్నాయి, అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమ విషయంలో కానీ అన్నింటినీ క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే రేపొద్దున ఎన్నికల కోడ్ వస్తే ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి ఆ పనులు కూడా మొదలుపెట్టేశారంట. సో ఓవరాల్గా ఒక అంటే బల్లి దుర్గాప్రసాద్ కుటుంబం నుంచే ఒక వ్యక్తికి సీట్ ఖరారు చేస్తుందా వైసీపీ, అదే కనుక జరిగితే కుమారుడు బల్లి కళ్యాణ్ చక్రవర్తికి ఇవ్వాలి అనేది. నెక్స్ట్ రెండోది ఒక ఫిజియోథెరపిస్ట్ గురుమూర్తి గారి పేరు కూడా తెర మీదకి వచ్చింది. దీంతోపాటు చింతామోహన్ గారి పేరు కూడా వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి, అదే స్థానం నుంచి 6 సార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి. సో ఆయన ఇప్పుడు ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్లోనే ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుస్తుందా లేదా అనే విషయం పక్కన పెడితే ఆయనకి వ్యక్తిగతంగా కొంత ఓటు బ్యాంక్ ఉన్న నేపథ్యంలో వైసీపీకి కనుక ఆయన వస్తే సీటు ఖరారు చేసుకుంటే ఖచ్చితంగా గెలుపు సాధ్యమనే ఆలోచన కూడా వైసీపీ చేస్తుందంట. సో ఆ దిశగా కూడా పావులు కదుపుతుంది. ఒకవేళ అదే కనుక జరిగితే ఖచ్చితంగా వైసీపీ గెలుపు ఖాయం అనేది కొంతమంది నేతలు చెబుతున్నమాట. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.